ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే ప్రజలు ఏడవాలో నవ్వాలో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రులు గారిని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నామండి. ప్రజల సొమ్ముని, ప్రజల యొక్క ధనాన్ని, కొన్ని వేల కోట్ల రూపాయలను మీరు ఖర్చు పెడుతూ మీకు సలహాలు ఇచ్చేటటువంటి అనేక మంది సలహాదారులను మీరు పెట్టుకుంటూ కూడా ఈరోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు, అడవిలో ఉన్న జంతువులకైనా స్వేచ్ఛ ఉందా కానీ మాకు స్వేచ్ఛ ఉందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి అవస్థలో వాళ్ళ బ్రతుకులను వెళ్లదీస్తూ ఈరోజు మరటోడికి మొగల్పు విస్తే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన ఒక పరిపాలన రానటువంటి వ్యక్తికి అంటగట్టామని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడుతున్నారనేది ముఖ్యమంత్రి గారికి చేరటం లేదా తెలిసి కూడా మహానటుడులాగా మీరు పరిపాలన సాగిస్తున్నారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు 1వ తారీఖు అనగానే జగనన్న పథకాలలో ఒక పథకం కదండి సన్నబియ్యం డోర్ డెలివరీ అంటూ కొన్ని స్కీములను పెట్టి ప్రజలను మభ్యపెట్టి దానికి కొన్ని వేల కోట్ల ధనాన్ని హెచ్చిస్తూ పైగా అడిగే నాదుడు లేదు అనుకుంటా ప్రజల్ని ఇబ్బందిని గురి చేసినటువంటి ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయా గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నాని గారు, ఒరఫ్ సన్నబియ్యం సోగ్గాడు, మీకు ఉన్నటువంటి ఇంకో నిక్నేమ్ అండి. ఆ మీ ఇంటి పేరు కూడా కొడాలి తీసేసి చాలా మంది ఎవడమ్మా మొగుడు అనేది కూడా పెట్టేసుకుంటున్నారులేండి. అది మేమంటలేదండి, ఈరోజు ప్రజలు అంటున్నారు. ఈరోజు మరి 1వ తారీఖు వచ్చే టైం కల్లా డోర్ డెలివరీ చేస్తామని ప్రజల్ని మభ్యపెట్టి ప్రతి ఇంటికి డోర్ లోకే అన్ని కూడా మేము సదుపాయాలు సౌకర్యాలు ఇస్తామని చెప్పని ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ఒక వ్యానులని దానికోసం తయారు చేసి దానికి మళ్ళా మనం కట్టుకునేటువంటి ఆ ఈఎంఐలు కానీ దానికి డ్రైవర్లు మీరు పెడుతున్న ఖర్చు కానీ అవన్నీ మీరు పెడుతూ కూడా ఈరోజు ప్రజల పడుతున్నటువంటి బాధలు ఒక్కసారి వినవలసిందిగా మేము కోరుతున్నామండి. ఒక్కసారి వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆ సంస్థ నుంచి డోర్ డెలివరీ అంటే మన ఇంటికి వచ్చి డోర్ డెలివరీ అంటే యాక్చువల్ గా మన ఇంటికి వచ్చి తినేవాళ్ళు. డోర్ డెలివరీ అంటే డోర్ ఉపయోగించి తెలియదు, డోర్ డెలివరీ అంటారు. ఇది ఏంటంటే జనాల వద్దకి వెళ్దాం, దీని వద్దకే జనాలు రావాలి. దీనివల్ల రాష్ట్రానికి కళ్యాణానికి సుమారుగా 680 కోట్లు పక్క పథకం వల్ల. ఈ పథకం ఎలా ఉందంటే పాలు చేతులు లేని ప్రతి పథకానికి అయితే ఇబ్బంది ఉపయోగపడుతుంది. ఉచిత ఉచితంగా ఇచ్చే ఈ ప్రజలకి సంబంధించి ఎందుకంటే విన్నారు కదండి, ఇంకా చాలా ఉంది మీ చేత గాని పరిపాలనలో, మీ పరిపాలన అనేటువంటి వ్యవస్థలో మీరు పెట్టినటువంటి చెత్త పథకాల వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు మేము అడుగుతున్నాం. దొరికితే తొంగ, దొరకకపోతే దొర, దొరికితేనేమో ఆ ఏంటండి పేకాట్లాడితే తప్పేంటి, అవసరమైతే డబ్బులు కడతాం, ఫైన్లు కడతాం వచ్చేసినటువంటి బూతుల మంత్రిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వీళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఈరోజు మీ స్కీములని పథకాలని ప్రజలకు చేరవేస్తూ వీళ్ళ పడుతున్నటువంటి కష్టాలు అచ్చా మన వాళ్ళ వాళ్ళ ఒక స్లాంగ్ లో చెప్తున్నారు, ఈ బ్రతుకు బతికే కన్నా రోడ్డు మీద సమోసాలు అమ్ముకొని బ్రతకటం బెటర్ అని చెప్పని దీన్ని డెలివరీ చేసే వాళ్ళు వాపోతున్నారు. ఒకప్పుడు రేషన్ దగ్గర క్యూల్లో నుంచునే వాళ్ళు ఈ రోజు మీరు పెట్టినటువంటి డబ్బా కొట్ల దగ్గర, పనికి మాలిన డబ్బా కొట్ల దగ్గరకు వచ్చి క్యూలు కొట్టుకొని వాళ్ళ బాధలను, వాళ్ళ కష్టాలను వెళ్ళబోసుకుంటున్నారు. దీని కొరకు మీరు ప్రజల ధనాన్ని మీరు వ్యర్థపరుస్తున్నటువంటి సొమ్ము అక్షరాల 600 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తారనేది వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తున్నాం. పరిపాలన రాని వాడికి పరిపాలన అంటగడితే ఎలా ఉంటుందోనని చెప్పని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఎప్పుడెప్పుడా మాకు ఈ యొక్క రాక్షసుని యొక్క పాలన నుంచి మాకు విముక్తి అని చెప్పని వారు స్థానిక ఎన్నికల కొరకు తొందరగా జమిలీ ఎలక్షన్స్ వస్తే బాగుండ్రా బాబు అని బయటికి చెప్పుకోలేనటువంటి వాళ్ళ యొక్క బాధని ఈరోజు స్థానిక ఎన్నికలకి మరి ఒక ప్రభుత్వం అనుమతి కోరితే
తిరిగి మళ్ళా మా మీదనే మీరు దాడులను కేసులు పెడతారా? ఈ రోజు న్యాయం ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెడతారా? ఈ రోజు ఏంటి అని స్థానికల్లో ఉన్నటువంటి సామాన్య ఒక ప్రజలు అడగటానికి కూడా భయభ్రాంతులకు గురి చేసే విధముగా ఈ రోజు రాక్షస పరిపాలన ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా వాళ్ళు వాపోతున్నది ఏంటి అంటే, అడవిలో ఉన్న జంతువులకైనా స్వేచ్ఛ ఉన్నది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛ లేదు అనేది విధముగా వాళ్ళ మీద మీరు ప్రకటిస్తున్నటువంటి ఆ వ్యతిరేకమైన తీరుని వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు దీనికి సమాధానం ఏం చెప్తారు? ఈ రోజు ప్రజల దగ్గరికి వాళ్ళ సొమ్ముని అన్యాయంగా మీరు వ్యర్థపరుస్తున్న దానికి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద ఆ ప్రతినిధుల మీద మీరు వేస్తున్నటువంటి కేసులు ఎంత అన్యాయమైనవని ఈరోజు చాలా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. కాబట్టి స్థానిక ఎలక్షన్స్ కి ప్రజల్ని ఎటువంటి భయభ్రాంతులకు మీరు గురి చేసినా కూడాను టీడీపీ పార్టీ ఎప్పుడు వాళ్ళకి వెన్నంటే ఉంటుందనేది వాస్తవం. ఆ నాయకులని ఈరోజు అధికార ప్రతినిధులు అంటే ఈరోజు పార్టీకి ఉన్న వాయిస్, ఈరోజు ఖచ్చితంగా పట్టాభి గారు సాక్ష్యాలు ఆధారాలతో సహా వాటిని ప్రూఫ్స్ తో సహా బయటికి తీసుకొస్తున్నారని ఆల్రెడీ ఆయన ఒకసారి మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు చట్టం దానికి తగినటువంటి చర్యలు తీసుకోలేదని మేము ప్రశ్నిస్తున్నాం. పైగా ఈరోజు అంబట్టి రాంబాబు గారు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఆ ఎలా అంటేనండి, ఒక కాటి కాపురి అనే వ్యక్తి గుర్తొస్తున్నాడండి. మీ యాక్షన్ కానీ మీకు నటించాలని మీకు ఏమైనా మనసులో ఆలోచనలు ఉంటే అది వేరే విధంగా తీర్చుకోండి, అంతేగాని ప్రజల ముందు మీ వ్యర్థమైన నటనని మీరు చూపించి ఆ ఎలా అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయాలని మీ తాపత్రయం చూస్తుంటే ప్రజలు మీ మొహాన మరి తొందరలో ఎలక్షన్ లో మీకు తీర్పు చెప్తారనేది కూడా మీరు గుర్తెరగమని మేము మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నారండి? ఈరోజు అచ్చెన్నాయుడు గారిని చూస్తే ఆయన మీద ఈరోజు రెండు మనము ఆడియో ఈ ఆడియో టేప్ వింటే తన కుటుంబీకం అండి, ఆయన ఆ కుటుంబానికి ఒక పెద్దగా ఉన్నాడండి. ఈరోజు మనం అచ్చెన్నాయుడు గారిని మనం చూసుకున్నట్టయితే ఆయన మీద మరి మీరు ఎఫ్ఐఆర్ తో సహా 307 సెక్షన్ దగ్గర నుంచి 10 సెక్షన్లు మీరు నమోదు చేసి ఈరోజు ఆ దువ్వాడ శ్రీనివాస్ గారిని చంపాలి అనేటువంటి ప్రయత్నం చేశారని చెప్పని మీరు నిజాన్ని కప్పిబుచ్చి మీరు చేసినా కూడా ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారి ప్రవర్తన ఎప్పుడో మేము చిన్నప్పుడు చూసిన సినిమా శివాలో ఒక రౌడీజం ఎలా ఉంటుంది అనే విధంగా బ్యాట్లు చైన్లు వాళ్ళు పట్టుకొని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. కుటుంబ నాయకుడుగా తప్పకుండా ఆయన కుటుంబాన్ని సరిచేయవలసిన బాధ్యత కుటుంబ పెద్దగా ఆయన మీద ఉన్నది కాబట్టి చాలా సమంజసంగా నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. నిజమే మనకి మిస్టేక్స్ జరిగినాయి, వాటిని మేము సరిచేస్తామని చెప్పినటువంటి ఆ యొక్క సమంజసమైన భాషని వక్రీకరించి ఈరోజు చట్టం మీ చేతుల్లో ఉన్నదని ఈరోజు ఇటువంటి అన్యాయమైన కేసులు పెట్టి ఎంతవరకు మీరు ప్రజల్ని మభ్య పెట్టగలరని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారండి.